నమస్కారం టీజన్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా కలకలకు చేరుకున్న సర్వోదయ సంకల్ప పాదయాత్ర. పాదయాత్రలో పాల్గొని కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి. గ్రామ దేవతలను నిందించలేదని చిన్నజీయర్ స్వామి వివరణ. ఎడిటింగ్ చేసి తప్పు పట్టడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్య. వివాదాస్పదంగా మారిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోలీ వేడుకలు. బహిరంగంగా ఎమ్మెల్యే కార్యకర్తల నోట్లో మద్యం పోయడంతో విమర్శలు. సర్వోదయ సంకల్ప పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం పాదయాత్ర కళకళకు చేరుకుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ధరణి పోర్టల్తో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మల్లన్నసాగర్ కొండ పోచమ్మ పేరుతో భూములు లాక్కుని పేదలను రోడ్డున పడేశారని విమర్శించారు. కేసీఆర్ తన బంధువు కోసం కొండ పోచమ్మను రీడిజైన్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో రైతులు, దళితులు, గిరిజనులతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఒక్కరోజన్నా మీ ఊరికి వచ్చి మీ కష్టాలు ఏంటో కనుక్కున్నాడా? మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? కొత్తగా దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మీ రైతు రుణమాఫీ మొత్తం జరిగిందా? ఆరోగ్యశ్రీ అమలు అవుతుందా? మరి అట్లాంటి ఇంకా నాయకుడిగా మనం ఎట్లా స్వీకరిస్తామో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ మధ్యలో అన్నాడు, వరి గుణమంటే వరి కేంద్రం కొంటలేదు కాబట్టి నేను కూడా కొనను. ఒకవేళ ఒరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే అని కేసీఆర్ చెప్పాడు. ఎవరు రైతులు వరు పండించొద్దని కేసీఆర్ సూచన చేసిండు. నిజంగానే కొంతమంది రైతులు అమాయకంగా ముఖ్యమంత్రి చెప్పిండు కొనటోళ్ళు లేరని వరి పండించలే. కానీ ఊరందరికీ వరి పండించొద్దని చెప్పి కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకుంటుండో. నేను అడుగుతున్నా సన్యాసిని, నువ్వు 150 ఎకరాల వరి పండించుకున్నప్పుడు 150 ఎకరాలలో పండించిన పంటను ఎవడు కొంటుండు? మా పేద రైతులు ఇవాళ 40 లక్షల ఎకరాలలో వరి పండించిండ్రు, 80 లక్షల మెట్రిక్ క్వింటాళ్ళ వరి ధాన్యం ఉత్పత్తి అవుతుంది, కొనకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి ఈరోజు గజ్వేల్ గడ్డ మీద నుంచి నేను మళ్ళీ చెప్తున్నా. రైతుల కోనీతి నీకో నీత్యా? రైతుల కడుపు కొట్టే హక్కు నీకు ఎవడిచ్చిండు? నీకు ఓటేసి నీకు ప్రభుత్వాన్ని ఇచ్చి నిన్ను ముఖ్యమంత్రిని చేసింది పేద రైతులే కదా. ఇవాళ ఈ పేద రైతుల కడుపు కొట్టి ఉరేసుకున్న వాళ్ళు ఉరేసుకోవాల్సిన అన్న పరిస్థితులు ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చాడు కాబట్టి ఇవాళ పేద రైతులు పండించిన వరి చివరి గింజ వరకు కొనకపోతే ఇదే కేసీఆర్ను గజ్వేల్ చౌరస్తలో ఉరేసే రోజు వస్తుంది. రైతులందరు కట్టగట్టుకొని కేసీఆర్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉరిదీసే రోజు తొందరలోనే ఉంది. మీకు తెలుసు, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినా, సీలింగ్ భూములు ఇచ్చినా, పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చినా, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించినా, పేదలకు గ్రామాలలో పింఛన్ ఇచ్చినా, పేదలకు రైతు రుణమాఫీ చేసిన, పేదలకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, పేదలను దోసుకునే దోపిడీదారుల మీద పీడీ యాక్ట్ తీసుకొచ్చి పేద రైతులను మోసం చేస్తే సంవత్సరాల కొద్దీ జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వస్తుందనే చట్టాన్ని తీసుకొచ్చిన, ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి పెట్టుబడిదారులు నిల్వలు పెట్టి పేదలకు ఆహార భద్రత కల్పించకుండా దోపిడీ చేస్తే జైల్లో పెడతామని ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చిన, ఇవన్నీ కూడా పేదల పక్షాన మినిమం సపోర్ట్ ప్రైస్తో సహా కాంగ్రెస్ పార్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ దేశంలో ఉండే రైతులను కాపాడే చట్టాలను అన్నిటి మనం తెచ్చినాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని కొట్టాల గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు.
హోలీ పండుగ పురస్కరించుకుని గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న జాతర ఉత్సవాలను స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి వైఎస్ఎంపీపీ నవీన్ గుప్తా, సర్పంచ్ నరహరితో పాటు చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు హాజరై సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బండ్ల ఊరేగింపులో తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ నరహరి మీడియాతో మాట్లాడుతూ సంగమేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో ఎల్లప్పుడూ కరువు కాటకాలు రాకుండా పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగిందని సర్పంచ్ తెలిపారు. నేడు పాచిబండ ప్రదర్శనతో పాటు ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారికి కుంకుమార్చన, ఒడిబియ్యం సమర్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ నాయకులు గౌరెడ్డి బెందిరాజయ్య, గ్రామ ఉప సర్పంచ్ మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ రమేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు కొండాపురం రమేష్ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలం బైరన్పల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బైరన్పల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గతంలో గ్రామ సభలో ప్రజలందరి సమక్షంలో ఎంపిక చేసిన వారి పేర్లు ఒక్కటి కూడా తహసీల్దార్ పంపిన లిస్టులో లేవన్నారు. గ్రామ సభలో ప్రజలందరి సమక్షంలో ఎంపిక చేసిన వారికి కాకుండా ఆన్లైన్లో అప్లై కూడా చేయని వారి పేర్లను లిస్టులో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. తహసీల్దార్ పంపిన లిస్టును వెంటనే రద్దు చేసి గ్రామ సభలో ఎంపిక చేసిన నిరుపేదలైన లబ్దిదారులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని, లేని పక్షంలో తన రాజీనామాకు కట్టుబడి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు బైరన్పల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో దాదాపు 400 మంది గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని నిన్న వేసిన డబుల్ బెడ్రూమ్ లిస్టుల విషయంలో అవకతవకలు, గ్రామ సభలో 25 మందిని గ్రామ ప్రజలే ఎంపిక చేశారు. ఎంఆర్ఓ గారి సమక్షంలో, జెడ్పీటీసి సమక్షంలో, ఎంపీటీసి వైస్ ప్రెసిడెంటు, సర్పంచి, ఉప సర్పంచ్ అందరి సమక్షంలో గ్రామ ప్రజలకే మేము బాధ్యత అప్ప చెప్తే, వారేం చేశారంటే వీరికి లబ్ధిదారుడు ఇతను, ఈయన గరీబ్, ఆయన ఈయనకు జాగలేదు, భూమి లేదు, ఇల్లు ఇతనికి ఇవ్వాలి, ఇతనికి ఇవ్వకూడదని గత నెల రోజుల కింద గ్రామ ప్రజలు సెలెక్షన్ చేస్తే 25 మంది లబ్ధిదారులు వెళ్ళారు. అదే లిస్టు తహసీల్దార్ గారికి పంపితే, నిన్న తహసీల్దార్ గారు పంపించిన లిస్టు ఎట్లున్నదంటే గ్రామ సభలో వేసిన లిస్టు ఒక్కటి కూడా లేదు. గ్రామ సభలో ఫైనల్ చేసిన లబ్ధిదారుల లిస్టు ఒక్కటి కూడా లేకుండా మొత్తం అన్ని అప్లికేషన్ చెయ్యని, ఆన్లైన్ అప్లికేషన్ చెయ్యని లబ్ధిదారులను, అప్లికేషన్ పెట్టుకోని వాళ్ళను కూడా లబ్ధిదారులుగా గుర్తించి రాత్రిపూట 9:30 ఒక దొంగతనంగా దాన్ని అతికించారు. దానికి నిరసనగా నిన్నటి ఏదైతే నేను చెప్పానో, ఆ లిస్ట్ ఏదైతే చింపేశానో, నేను గౌరవ తహసీల్దార్ గారికి ఒకటే వేడుకుంటున్నా, గ్రామ సభలో ఫైనల్ అయిన 25 మంది నుంచే 18 మందిని లబ్ధిదారులను ఎంపిక చేసి గరీబు వాళ్లకు, నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు డబ్బులు తీసుకొని ఇష్టారాజ్యంగా ఆన్లైన్లో అప్లికేషన్ చెయ్యని వాళ్ళకు కూడా ఈరోజు లబ్ధిదారుల ఎంపికలో లిస్ట్ వచ్చింది కాబట్టి ఆ లిస్టు నెంబడే రద్దు చేసి ఇప్పుడు గ్రామ సభలో తీర్మానం చేసిన 25 18 మందిని ఎంపిక చేయాలని వేడుకుంటూ, నేను నా రాజీనామా విషయానికి వస్తే ఒకటే మాట చెప్తున్నాను ఇప్పటికి కూడా, ఆ లబ్ధిదారులది నిన్న వేసిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో దొంగ లిస్ట్, అది అప్లికేషన్ పెట్టుకోనుల లిస్టు, ఆర్థికంగా ఉన్నోళ్ళ లిస్టు, ఆర్థికంగా మంచిగా గట్టిగున్నోళ్ళ లిస్టు కాబట్టి అది రద్దు చేసి ఆ లిస్టును ఎంబడే రద్దు చేయాలి. రద్దు చేయని పక్షంలో నేను నిన్న అన్న మాటకి ఇప్పటికి కూడా కట్టుబడే ఉన్నా. ఆ లిస్టు రద్దు చేయకపోతే మాత్రం నా సర్పంచ్కి పదవికి
రాజీనామా చేస్తానని నేను పత్రికా ముఖంగా మీ మీడియా మిత్రులకు తెలియజేస్తాను. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటనకు పవిత్రత లేదని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్ పలుకుబడి పడిపోయిందని విమర్శలు గుప్పించారు. 2 నెలల్లో 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించినా ఇంతవరకు ఆచరణ లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ ట్రాప్ లో పడొద్దని నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన ఎలా చేస్తారని నిలదీశారు. ఏజెంట్ అయినటువంటి సపోర్టింగ్ ఏజెంట్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లలో యువత తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ఏదో ఒకటి చేసి వారిని తమ వైపు తిప్పుకోకుంటే లాభం లేదు అనేటువంటి సజెషన్ ఇవ్వటం వలన నిరుద్యోగ యువకుల్ని తమ వైపు తిప్పుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా వారిని మరొకసారి మోసం చేసేటువంటి దానిలో భాగంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ముందే దానికి కొంత గెటప్ ఇచ్చి రేపు పొద్దున చూడండి 10:30 టీవీలలో నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక టైలర్ లాగా చెప్పి అందరూ టీవీల దగ్గర ఉండి చూసేటట్టుగా చేసి ఒక అవాస్తవమైనటువంటి అసలు ఏమాత్రం పవిత్రత లేనటువంటి శాంటిటీ లేనటువంటి స్టేట్మెంట్ను ఇచ్చి తద్వారా ఈ యొక్క యువకులందరికీ రేపే వచ్చేస్తున్నాయి మీరు అప్లికేషన్స్ ఇవ్వాలని పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకి మీరు మీ మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోచింగ్ సెంటర్ తెరవండి, ఉచితంగా భోజనాలు పెట్టండి. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ను కూడా మొత్తం కూడా జమ చేయండి. ఆ రకంగా వీళ్ళందరినీ కూడా రాబోయేటువంటి ఎన్నికలకు నిరుద్యోగ యువకుల్ని మీరు మీ యొక్క క్లచెస్లో పెట్టుకోండి అనేటువంటి సజెషన్స్తో ఆ రకమైనటువంటి దురుద్దేశంతో ఈరోజు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వటం జరిగిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. దాని యొక్క కంటిన్యూషన్లో అంటే దీని యొక్క శాంటిటీ ఏంటిది అని క్వశ్చన్ చేయటానికి గతంలో ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్స్ అసెంబ్లీ ద్వారా కూడా అనేక అబద్ధపు వాస్తవాలని ప్రచారం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. గతంలో కూడా చీఫ్ సెక్రటరీతోటి స్టేట్మెంట్ ఇప్పించాడు, ఇదిగో అయిపోతుంది, మేము ప్రాసెస్ చేస్తున్నాము అనే పద్ధతిలో గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా దుర్మార్గమైనటువంటి దీంతో ఏంటంటే కొన్ని కేసెస్లో పర్టికులర్గా అన్ఎంప్లాయిడ్ యూత్ని రెగ్యులర్ చేస్తున్నామనేటువంటి దీంతో కొంతమంది టెంపరీ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేస్తున్నామనేటువంటి దీంట్లో పర్మనెంట్ చేసినామని చెప్పి ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని వారు గవర్నర్ ప్రసంగంలో కూడా మేము రెగ్యులరైజ్ చేసినామని చెప్పి చెప్పించారు. కానీ ఈరోజుకి అది జరగలేదు. ఈరోజు నిరుద్యోగ యువకులందరూ కూడా నిజమే కదా ఇవాళ మేము అప్లై చేసుకోమన్నారు కాబట్టి అప్లై చేసుకుందాం తొందరపడి అని చెప్పి ఈ సేవ దగ్గరికి మీ సేవ దగ్గరికి వెళ్ళి మేము అప్లై చేసుకుందామనంటే మా దగ్గర ఏం సమాచారం లేదు, మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ ఆఫీసులు అడిగితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిరుద్యోగ యువకుల్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఇటీవలి వెలుగులోకి వచ్చిన వ్యాఖ్యలు 20 ఏళ్ల కిందటివి, వాటి పూర్వాపరాలు పరిశీలించాలి. వ్యాఖ్యలు ఎడిటింగ్ చేసి తప్పు పట్టడం హాస్యాస్పదం. నేను కమెంట్ చేశానని అన్నవారే వాటిని సవరించుకోవాలి అని సమ్మక్క సారలమ్మలపై తాను చేసిన వ్యాఖ్యలపై వేద విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త
శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వివరణ ఇచ్చారు. మధ్యలో మాట్లాడిన ఒక మాటను తీసుకుని ఈ వ్యక్తి ఇలా అన్నాడంటే అది హాస్యాస్పదమని పేర్కొన్నారు. గ్రామ దేవతల ఆరాధనను గౌరవిస్తామని, ఆదివాసీలను గ్రామ దేవతలను తులనాడామని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఎవరిని కామెంట్ చేయడం అనేటటువంటిది ఉండదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, అలాంటి వాళ్ళ పేర్లు చెప్పి దాన్ని మరొక రకంగా సొంత లాభాలకి వాడుకునేటటువంటి వ్యక్తులని, అది ఒక రకమైనటువంటి సామాజిక అనారోగ్యాన్ని కలిగించేటటువంటి స్థితి ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి దాని గురించి చెప్పాల్సిన బాధ్యత ఎవరికో ఒకళ్ళకు ఉంటుంది. మరి సమాజ హితాన్ని కోరేటటువంటి వ్యక్తిగా అలాంటిది ఏదైనా అవసరమైతే చెప్పడం భావ్యం కనుక అలాంటి దాని గురించి మేము ఎప్పుడైనా ఏదైనా అను ఉంటాం, కానీ అది కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు మేము అలాంటి మాటలు అనలేదు. ఎప్పుడో బహుశా 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో అన్న మాట గురించి ఇలా వచ్చింది అని మాకు మన వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మేము సాధారణంగా ఈ మీడియా సంబంధించిన దాంట్లో మేము ఉండం, మేము చూడం దాన్ని. ఈ మధ్యన మీడియాతో మేము మాట్లాడుతున్నాం, కానీ చాలా కాలం దాంతో కూడా మేము దూరంగా ఉన్నాం. ఈ మధ్యన కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సమతామూర్తి గురించి మాట్లాడవలసినటువంటి ఒక సన్నివేశం ఏర్పడింది. సో వీ డూ సో మేమేదో గ్రామ దేవతల్ని తూలనాడినట్లుగాను, తద్వారా ఆదివాసీలందరికీ కూడా అది ఒక అవమానకరంగా భావించినట్లుగాను కూడా చాలామంది అనుకుంటున్నారు. బహుశా వారు దాన్ని సవరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మేము ఎప్పుడూ ఎవరిని కూడా అలా, అందులోనూ ఆదివాసీల కోసం స్కూల్స్ పెట్టి ఆరోగ్య శిబిరాలని పెట్టి ఇంతవరకు భారతదేశంలో బహుశా ఏ సంస్థ చేయని కార్యక్రమాలు మన వికాస తరంగిణి సంస్థ చేసింది. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో హుండీ లెక్కింపును దేవాదాయ ధర్మదాయ శాఖ ఈవో పి మోహన్ రెడ్డి, పాలక మండలి చైర్మన్ నరసింహారెడ్డి మరియు పాలక మండలి సభ్యులు, పెద్దలు, భక్తుల సమక్షంలో ఉండి లెక్కించారు. అనంతరం 85 రోజుల లెక్కింపు ఆదాయం 12,62,182 రూపాయలు వచ్చిందని దేవస్థాన ధర్మ కార్యదర్శి ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నరసింహారెడ్డి, పాలక మండలి సభ్యులు గోవర్ధన్, శంకర్, శ్రీనివాస్ సభ్యులు మరియు దేవస్థాన అర్చకులు, భక్తులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి ఇన్స్పిరాల్ సార్, గణేష్ టెంపుల్ రుద్రారం. ఈరోజు గణేష్ టెంపుల్ రుద్రారం గణేష్ టెంపుల్ యొక్క ఉండూరు తీసుకురావడం జరిగింది. ఈ ఉండూరు 2 మంత్స్ 15 డేస్ సంబంధించింది. లెక్కింపు లోపల దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఇందిరా, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నరసింహారెడ్డి, ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు, భక్తులు, పోలీసు వారు ఇంకా వారంతా పాల్గొనడం జరిగింది. ఉండలిపుడు లోపల 12,62,182 రూపాయలు వచ్చింది. ఈ మౌంటును దేవస్థాన ఖాతాలో జమ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సూచించడం జరుగుతుంది. దేవాదాయ శాఖ అంటే దాదాపు 3 కోట్ల వరకు ఉంటాయి. ఈ మౌంటు బ్యాంక్ అకౌంట్లో జమ ఉంటుంది. ఎఫ్డీల రూపంలో కూడా ఒక 1 కోటి ఇదే బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ అమౌంట్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి దేవాదాయ శాఖ కమిషనర్ తోటి ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్, అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్, బాత్రూమ్, టాయిలెట్ బాక్స్, స్టాఫ్ క్వార్టర్స్, అర్చకుల క్వార్టర్స్ మొదలైన చేపట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండి చెరువుకు పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు విడుదల చేశారు. గోదావరి నీళ్లు తెచ్చాం, కరువును దూరం పెట్టామని మంత్రి హరీష్ రావు అన్నారు. మండు టెండర్లో కూడా గోదావరి నీళ్లు రావటం అనేది ఓ కళ అని చెప్పారు. కళ్ల ముందే నీళ్లొస్తున్నా ప్రతిపక్షాలకు కనబడడం లేదని విమర్శించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో గండి చెరువుకు మంత్రి హరీష్ రావు నీటిని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తరువాతే పొలాలకు నీళ్లొచ్చాయన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగు పట్ల రైతులు ఆసక్తి చూపాలన్నారు. అభివృద్ది సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 1గా నిలిచిందన్నారు.
మహబూబాబాద్ లో జరిగిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే బానోత్తు శంకర్ నాయక్ స్వయంగా కార్యకర్తల నోట్లో మద్యం పోయటం విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యే మద్యం పోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహబూబాబాద్ లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు నిర్వహించారు. పలువురు నాయకులు కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా మద్యం బాటిల్ పట్టుకుని కార్యకర్తల నోట్లో మద్యం పోశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. స్పందించిన ఎమ్మెల్యే ఇందులో తప్పే ఉందని ప్రశ్నించారు. అందరూ కలిసి ఆనందంగా హోలీ జరుపుకున్నామని, ఎవరిని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించలేదని వివరణ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లగ్దారం గ్రామ శివార్లో క్వారీ గుంతలో స్నానానికి వెళ్లి ఇస్నాపూర్ గ్రామానికి చెందిన 22 సంవత్సరాల బల్బీర్ సింగ్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఆచూకీ కోసం క్వారీ గుంతలో ఈతగాళ్ల సాయంతో పటాన్చెరు పోలీసులు గాలిస్తున్నారు. ఇదివరకే విడుదలైన కళావతి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ పాట ఇప్పటి వరకు 9.5 కోట్ల మంది వీక్షించారు. టాలీవుడ్ లోనే హైయెస్ట్ ఫాస్ట్ వ్యూడ్ లిరికల్ సాంగ్ గా కళావతి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రంలోని పెన్ని అనే పెప్పి సాంగ్ ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో మహేష్ బాబు కూతురు సితారా కూడా నర్తించడం విశేషం. సితారా నర్తించిన ఈ పాటను మార్చి 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రోమోలో ప్రకటించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా కలకలకు చేరుకున్న సర్వోదయ సంకల్ప పాదయాత్ర. పాదయాత్రలో పాల్గొనే కేసీఆర్ పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి. గ్రామ దేవతలను నిందించలేదని చిన్నజీయర్ స్వామి వివరణ. ఎడిటింగ్ చేసి తప్పు పట్టడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్య. వివాదాస్పదంగా మారిన మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హోలీ వేడుకలు. బహిరంగంగా ఎమ్మెల్యే కార్యకర్తల నోట్లో మద్యం పోయడంతో విమర్శలు. ఇవే నాటి వార్తా విశేషాలు. నమస్కారం.